ఓకే హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టడం తెలంగాణను రాజకీయ రణక్షేత్రంగా మార్చింది ఇక భారతీయ జనతా పార్టీ పక్కా స్కెచ్తో తెలంగాణ గడ్డపైన వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరేద్దామని వ్యూహాలకు పదును పెడుతోంది దీనిలో భాగంగానే హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు అయితే టిఆర్ఎస్కు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మాటల తారా స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఏం చేశారు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేస్తామంటూ ఇప్పటికే ప్రధాని మోడీతో సహా పలువురు నేతలు చెప్తున్నటువంటి తరుణంలో మరి ఈ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణకు కేంద్రం చేసిందేమిటి అసలు తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని చెప్పినటువంటి బీజేపీ నేతల మాటలకు జవాబేంటి అంటూ ఇటు టీఆర్ఎస్ నుంచి వినిపిస్తోంది అదేవిధంగా మీరిక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ను మీరు తక్కువ చేసి చూపిస్తే ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తాం ఢిల్లీలో మిమ్మల్ని గద్దె దించుతామంటూ ఇటు గులాబీ పార్టీ చెబుతుంది దీంతో ఇరువురు పార్టీల నడుమ మాటల వారు నడుస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణపై ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించింది కేంద్ర సర్కారు ఇక్కడ అధికారంలోకి రావడమే ధ్యేయంగా వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తోంది దీనిలో భాగంగానే పలువురు నేతలు ఇప్పటికే ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగకముందే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేక ఫోకస్ పెట్టి పలువురు నేతలు ఇక్కడికి రావడం జరిగింది జాతీయ స్థాయి నేతలు అయితే ఇక్కడికి రావడం అనేది ఒక ఎత్తు అయితే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగిన తర్వాత ఇప్పటిదాకా ఒకే ఇప్పటి నుంచి ఒకే ఎత్తు అనేటటువంటి తరహాలో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క స్కెచ్ అమలు చేయబోతుందని చెప్పుకోవచ్చు అయితే టిఆర్ఎస్ కూడా సీఎం కేసీఆర్ ఎవరైతే గులాబీ బాస్ ఉన్నారో గులాబీ దళపతి ముఖ్యంగా ప్రతిపక్షాల ఊహలకు సైతం అందని విధంగా వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచించేటటువంటి గులాబీ దళపతి మరి ఏదైతే కమల దళం హైదరాబాద్కు చేరుకోకముందే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హానుకు ఆహ్వానం పలికి పెద్ద స్థాయిలో టీఆర్ఎస్ పార్టీతో భారీ ర్యాలీ నిర్వహించి ఇది తెలంగాణ అడ్డా అంటూ వాళ్ళు చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది ముఖ్యంగా గులాబీ బలమెంత ఇది మా బలగం ఇంత అని చెప్పి ఆ రోజే చెప్పారు ముఖ్యంగా టిఆర్ఎస్కు చెందినటువంటి నేతలంతా కూడా మరి అక్కడికి చేరుకోవడంతో గులాబీమయంగా మారింది ఆ రోజు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్రం ఎందుకు నిధులు విడుదల చేయడం లేదంటూ టీఆర్ఎస్ నేతలు ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఇక్కడ హైదరాబాద్లో తొడగొట్టి మరి చెప్పినట్టు జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మేమే జెండాను ఎగరేస్తామంటూ చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఇరు పార్టీలు చెప్తున్నటువంటి మాటలకు మరి తెలంగాణ ప్రజలు మరి ఎవరు వైపు ఉంటారో మాత్రం వేచి చూడాలి